డాక్టర్ గారు బంగాళదుంపలు ఎక్కువగా తింటే మగతనానికి ముప్పు అంటూ ఉంటారు. ఎలాంటి ఆహారం తీసుకుంటే వీర్య కణాలు దెబ్బతింటాయో చెప్తారా? ఇది టోటల్లీ రాంగ్ అండి. బంగాళదుంపలు తింటే మగతనం తగ్గిపోతుందని వీర్యకాంతి చాలా పొరపాటు అభిప్రాయం. బంగాళదుంపలు చాలా చక్కగా పోషక పదార్థాలు ఉంటాయి. బంగాళదుంపలు ఎక్కువ కార్బోహైడ్రేట్ ఉంటుంది, ప్రోటీన్స్ కూడా ఉంటాయి. బంగాళదుంప తింటే ఏదో అయిపోతుంది మనకి, చాలా తప్పండి. చాలా ఎంత తప్పు అంటే ఇప్పుడు మనకి బంగాళదుంప తలపు మనం ప్రతిరోజు ఏదో బంగాళదుంప తింటే, ఇంతకంటే నార్త్ లేరనుకోండి వాడు తినేదే బంగాళదుంప. నార్త్ ఎప్పుడు బంగాళదుంప ఉలిపోయి బంగాళదుంప తెగ తింటారు, ఏమైపోయింది వాళ్ళకి? ఏ రంగ నష్టం కలిగింది? ఎక్కడ లేనిపోయిన ఊరికి యొక్క అపోహలు రావడం తప్ప బంగాళదుంప ఏ రంగ నష్టం చేయదు. బంగాళదుంపలో ఏ రంగ వీర్యకణ దెబ్బతీసిన ఏం లేదు. బంగాళదుంప ఏ రంగం కూడా ప్రమాదం చేసేది కాదు. బంగాళదుంప శరీరానికి చాలా అవసరం. చిన్నపిల్లలకి 6 నెలలకి వీనింగ్ ఫుడ్ అంటాం. వీనింగ్ ఫుడ్ అంటే ఎక్స్ట్రా తినిపిస్తాం. 6 నెలల దాటి నుంచి చిన్నపిల్లలకి బంగాళదుంప ఉడకబెట్టి పెట్టిస్తాం అంటాం. ప్రతి ఒక్కరికి పెట్టాలి. వైద్యశాస్త్రం ప్రకారంగా బంగాళదుంప చాలా మంచిది, ఆరోగ్యానికి మంచిది, శక్తినిస్తుంది. దాంట్లో చక్కగా విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. చక్కగా ఉపయోగపడుతుంది. ప్రతి బిడ్డగా చిన్నప్పుడు అందరూ కూడా పిల్లలందరికీ బంగారం ఉడకబెట్టి పెట్టాలి. ఉడకబెట్టి పెట్టిన బంగాళదుంప ఆరోగ్యం చాలా పెంచుతుంది. అలాంటిది మగతనం పోతుందని చెప్పడం ఏంటండి? ఎంత అర్థం లేనమాట. వీరికంతకు పోతుంది అర్థం లేనమాట. ఏమీ లేదు. బంగాళదుంప పూర్తిగా ఆరోగ్యమైందే. బంగాళదుంప తినొచ్చు, బంగాళదుంప హాని చేయదు. ఎవరో ఏదో మాట్లాడితే అవన్నీ నిజాలు కాదు. సైంటిఫిక్గా ఎప్పుడు బంగాళదుంప చాలా మంచిది ఆరోగ్యానికి, ఏ రంగం నష్టం కలగదు. వీరికణాలు దెబ్బతీసే ఆహారం ఇంకా వేరే ఉందంటే బంగాళదుంప కాదు అనుకున్నాం. వీరికణాలు ఏమన్నా ఇంకా వేరే ఆహార పదార్థాలు వీరికణాలు దెబ్బతీస్తుంటే మనం రెగ్యులర్ తీసే ఆహార పదార్థాలు వీరికణాలు దెబ్బతీస్తే ఏం లేవండి. మనం తినే ఆహారం ఏదైనా సరే, తినదగిన ఆహారం ఏదైనా సరే, అది కాయ కావచ్చు, పండు కావచ్చు, మంకొడ కావచ్చు, మాంసం కావచ్చు, ఏది కూడా వీరికణాలు దెబ్బతీయవు. వీరికణాలు దెబ్బతీసేది మన హ్యాబిట్స్. మన హ్యాబిట్స్ ఏంటి? ముఖ్యంగా స్మోకింగ్, డ్రింకింగ్, ఈ రెండే ఎక్కువగా దెబ్బతీసేవి. అంతకనికే కాదు. అంటే ఏ వీరెక్కడానికి దెబ్బతీసి వాడి వీరుని దెబ్బతీసే ఆహార పదార్థాలు ఏమిటి? మీకు లైంగిక పరమైన సందేహాలు కానీ, సంతాన లేని సమస్యలు కానీ ఏమన్నా ఉంటే మాకు ఇమెయిల్ చేయండి. మా ఇమెయిల్ ఐడి bms@etv.co.in. మీ సమస్యను మాకు వాట్సాప్ ద్వారా కూడా పంపచ్చు. SUG అని టైప్ చేసి మీ సమస్యను టైప్ చేసి 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.